హైదరాబాద్ లో బిగ్ బాస్ అభిమానులు రచ్చ చేశారు నిన్న. దీనిపై కేసులు నమోదయ్యాయి. ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అన్నపూర్ణ స్టూడియో దగ్గర పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. బిగ్ బాస్ షో విజేత ప్రకటన తర్వాత నడి రోడ్డుపై హంగామా చేశారు. ఆర్టీసీ బస్సుతో పాటు పలు వాహనాలపై రాళ్లతో దాడి చేశారు. పరస్పరం రెండు వర్గాలు కొట్టుకోవడము దాడి చేసుకోవడమే కాకుండా అటుగా వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సుతో పాటు పలు వాహనాలపై రాళ్లతో దాడి చేశారు. పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ అభిమానుల రచ్చపై పోలీసులుగా సీరియస్ అయ్యారు. ఈ ఫ్యాన్స్ అందరిపై కేసులు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. బిగ్ బాస్ హౌజ్లోనే కాదు, బిగ్ బాస్ బయట కూడా రచ్చ జరిగింది. హౌజ్లో కంటెస్టెంట్లు కొట్టుకుంటే హౌజ్ బయట వాళ్ళ ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ హంగామా చేశారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విజేతను ప్రకటించగానే నడి రోడ్డుపై కొట్టుకున్నారు పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ ఫ్యాన్స్. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జరిగిన ఈ రచ్చ ఒక్కసారిగా కలకలానికి దారితీసింది. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ బూతులతో రెచ్చిపోయాయి రెండు వర్గాలు. పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ అభిమానులు పరస్పరం కొట్టుకోవడమే కాదు, వాళ్ళది వాళ్ళు దాడి చేసుకోవడమే కాదు, అటుగా వెళ్లే వాహనాలపైన కూడా దాడికి దిగారు. ఇదే దారుణం. బిగ్ బాస్ ఫ్యాన్స్ దాడిలో ఒక ఆర్టీసీ బస్సుకి అండ్ తర్వాత పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. వీళ్ళను కంట్రోల్ చేయడానికి పెద్ద ఎత్తున పోలీసుల్ని రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఇక ఈ ఇన్సిడెంట్ని సీరియస్గా తీసుకున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ ఫ్యాన్స్పై కేసులు నమోదు చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ని యూట్యూబర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ దక్కించుకున్నాడు. రన్నరప్గా సీరియల్ నటుడు అమర్దీప్ నిలిచాడు. అయితే రన్నరప్గా నిలిచిన అమర్దీప్ కారుపై మొదట దాడి జరిగినట్లు తెలుస్తోంది. హౌజ్లో ఉన్నప్పుడు అమర్దీప్ పల్లవి ప్రసాద్ మధ్య జరిగిన కొన్ని ఘటనలే ఈ ఉద్రిక్తతలకు కారణంగా తెలుస్తోంది. టైటిల్ విన్నర్గా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ రాత్రి 10 గంటల వరకు కనిపిస్తే ఆ తర్వాత అర్ధరాత్రి వరకు ఫ్యాన్స్ కొట్లాట ఉద్రిక్తతలకు దారితీసింది. ఇక పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. చాలామందిపై కేసులు నమోదు చేశారు.